ఇది మీ మీ ఇల్లు కదా? రేషన్ కార్డు ఉందా? పెట్టవచ్చు. ఇదేంటి, ఇది పక్క ఇల్లు కింద రాదు కదా హౌసింగ్? వీళ్ళకి ఇల్లు ఇప్పుడు ఇది ఇవ్వండి వీళ్ళకి. అంటే ఇది కొంచెం మేక్ ఓవర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు స్కీమ్ ఈ నామ్స్ ప్రకారం వస్తుందా? స్లాబ్ లేనంటే ఇది ఖర్చు ఇల్లే కదా. వీళ్ళు మంచి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అంటే ఈ స్కీమ్ లో అప్లికేబుల్ ఉంది కదా. ఇస్తాము అమ్మా. ఆ స్థలం ఎవరిది? మాత్రమే ఎప్పుడు కట్టుకున్నారమ్మా ఇల్లు? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? వాలంటీర్ ఇస్తున్నారా? వాలంటీర్ పేరు రావాలా? సరే, ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. మార్నింగ్. వెరీ గుడ్. సేమ్ గారు చేసింది బాగా పని చేస్తుంది. ఏ పని చేస్తున్నావు? పెన్షన్ వచ్చే రేషన్ కార్డు ఉందా? రైస్ కార్డు బియ్యం చూపించమ్మా. సరే, తింటున్నావు? బాగుందా? ఇది బాగుందా లేదా? ఎక్కడ హాస్టల్లా? అలా రావాలి ప్రాసెస్ చేయాలి. మీకు మీకు ఉందమ్మా, మీకు 10 రోజులు శాంక్షన్ చేస్తాం. మీకు కూడా స్టాప్ వేసుకోవచ్చు. 180,000 ఇస్తారు. 180,000 కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. సాలరీ కింద ఉంది, ఉన్నాయి కదా. పైన స్లాబ్ మాత్రం వేయాల్సి ఉంటుంది. ఉన్నావా? ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారా? మీ భర్త ఇక్కడ, ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఇంకా రేషన్ కార్డ్ సెపరేట్ ఉందా? మీకు సెపరేట్ ఉంది కదా. సరే మరి చెప్పాను, తీసి వెళ్తాను. మాట్లాడు. ఫోన్ నంబర్, ఫోన్ నంబర్ ఉందా? వర్షం అంటే పొరుగు వచ్చిందా? చేయలే కాదు. ఒకే ఇది పాత ఇది పెట్టి కవర్ చేస్తే అట్లీస్ట్ ఇప్పుడు డోమ్ లోపల కదా. డోర్ టు డోర్ అంటే డోర్ చూస్తుంది ఇప్పుడు. క్లాత్ మంత్రాలు ఉన్నారా లేదా? ఒకసారి చెప్పాలి. వాళ్ళు క్లోజ్ చేసి పెట్టారు కదా. అట్లా గ్యాప్ లేకుండా ఒక ఒక టవల్ ఒక చిన్న పాత శారీ కానీ పెట్టేసి కట్టేసి క్లోజ్ చేయాలి.
ఖాళీగా అక్కడక్కడ తిరుగుతే ఎట్లా పడి అవుతుంది అని చెప్పినది ఏం వినకుండా ఎట్లా చేస్తున్నావు అయ్యా వీడు డబ్బు ఇవ్వలేదా ఎక్కడ వెనకవా అరే వీళ్ళకి ఇల్లు వచ్చు కదా అప్పుడు కొత్త ఇల్లు హౌసింగ్ వీళ్ళకి వాళ్ళు వాళ్ళు సార్ మేము హౌసింగ్ వీళ్ళకి ఇల్లు వచ్చు కదా అది చెప్పిస్తా ఇది పడగొట్టేసి కట్టి కట్టివ్వాలి ఏంటి ఆర్ఎన్బి వాళ్ళు కొట్టినప్పుడు డబ్బు లేదా వీళ్ళకి ఎవరు ఉన్నారా ఇప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళు పడగొట్టినప్పుడు అప్పుడు కనీసం బాత్రూమ్ పోలేదు సార్ అతన్ని బాగలేక ఇక్కడ పోతుంది ఏం చేస్తారు అంత నిరంతరం ఉండవచ్చు రేషన్ కార్డు ఉందా మీరు మీ ముసలాయన ఇద్దరు ఉన్నారా వాళ్ళు పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందా మీకెందుకు ఆయన సార్ ఆర్టిస్ట్ పని చేస్తారు ఇప్పుడు ఏం పోలేదు ఆర్టీసీ నుంచి మీకు ఇది పెన్షన్ ఉండదు కదా ఇక్కడ లేదు పెన్షన్ ఉందా ఆర్టీసీ నుంచి పెన్షన్ ఇస్తున్నారా